వెల్కమ్ టు జై స్వరాజ్య ఓటీవీ వరంగల్. ప్రస్తుతం మనము వరంగల్ జిల్లా నర్సంపేట పోయే రూట్ లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కోటగండి మైసమ్మ తల్లికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కొండా మురళి, కొండా సురేఖ దంపతులు వరంగల్ ఉమ్మడి జిల్లాల భక్తులకు అంకితం చేసిన ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కోటగండి మైసమ్మ ప్రసిద్ధిగాంచింది. అన్ని దేవాలయాల్లో హారతితోటి భక్తులకు హారతి ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కోటగండి మైసమ్మ టెంపుల్ విషయానికి వస్తే, అయ్యగారు ఈ కోటగండి టెంపుల్ విషయానికి వస్తే లిక్కర్తోటి హారతిస్తూ ఉంటారు. అమ్మవారి విగ్రహాన్ని కూడా లిక్కర్ తోటే పూర్తి స్థాయిలో అభిషేకం చేసేటువంటి ఇప్పుడు అమ్మవారికి లిక్కర్ స్థాపిస్తూ ఉన్నారు. అంటే అభిషేకం చేసేది లిక్కర్ తోటే, హారతి ఇచ్చేది లిక్కర్ తోటే, ఇక్కడ స్నానం చేపించేది కూడా లిక్కర్ తోటే అని చెప్పి ఇక్కడ అయ్యగారు అంటున్నారు. సో మన ఆధ్యాత్మికంగా ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ భక్తులకు పొంగు బంగారంగా ఉండే అమ్మవారు కానీ లేకుంటే దేవుళ్ళు ఏ దేవుళ్ళు దేవతలు కానీ హారతితోటి కొబ్బరికాయతోటి భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. కోరికలు అమ్మవారిని కోరుతూ ఉంటారు. హారతి కానీ అమ్మవారికి స్నానం చేయించడం కానీ అభిషేకం ఏదైనా సరే లిక్కర్తో మాత్రమే, కేవలం మరొకసారి లిక్కర్తో మాత్రమే చేస్తూ ఉంటారు. వరంగల్ ఉమ్మడి జిల్లాల 6 జిల్లాల ప్రజలకు మరియు 2 తెలుగు రాష్ట్రాల భక్తులకు ప్రతి నిత్యము తమ కోరికలు ఏవైతే ఉంటాయో అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి పేరు మీద పూజ చేస్తూ కంకణం కట్టుకుంటూ ఉంటారు. ఆ కంకణం కట్టుకున్న కొంతకాలానికే భక్తులు ఏ కోరిక కోరుతూ ఆ కంకణము అయ్యగారి ద్వారా కట్టుకుంటారో అతి అనతి కాలంలోనే వారి కోరికలు నెరవేరాయని చెప్పి భక్తులు మళ్ళా ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి తమ కోరికలు ఇట్లా నెరవేరని చెప్పి అయ్యగారు చెప్తూ ఉంటారు. సో వాటితో పాటు ఇక్కడ జంతు బలి కూడా ఉంటుంది. ఇక్కడ ఏదైనా సరే ఒక ఫంక్షన్ కానీ లేకుంటే ఇంట్లో చేసుకునే పండగ కానీ మొక్కుతూ ఉంటారు, యాటకు వస్తూ మొక్కుతూ ఉంటారు. అది కోళ్ళైనా యాటలైనా అమ్మవారి టెంపుల్కి వచ్చి, కోటగండి మైసమ్మ టెంపుల్కి వచ్చి ఇక్కడ జంతు బలి కూడా చేస్తూ తమ కోరికలు నెరవేర్చుకుంటూ విజయవంతంగా ముందుకు పోయే కోటగండి మైసమ్మ అంటే ప్రతి భక్తుడికి ఒక పొంగు బంగారంగా, కోరికలు నెరవేర్చే తల్లిగా అందరికీ అండగా ఉండే కోటగండి మైసమ్మ తల్లి యొక్క ఎక్స్క్లూజివ్ కవరేజ్ గా ఈరోజు మనము జై స్వరాజ్య ఓటీవీ ద్వారా చేస్తూ ఉన్నాం. ఈ గుడి స్థాపించిన వారు కొండ మురళీధరరావు, కొండ సురేఖ దేవి గారు. ఈ గుడికి సేవ చేసి చేయించి కట్టించినారు. కట్టించి నానా ఇక్కడ మంచి చేసుకోవాలను చేసుకుంటూనే ఉన్నారు. ఈ ఇక్కడ తల్లికి అభిషేకము ప్రతి వారం అవుతుంది. ఆమెకు పంచామృతాలు మందుతోటి అభిషేకము అవుతుంది. మళ్ళా సీప్ లిక్కర్లతోటి అమ్మవారికి నిత్యము ఆరతిస్తారు. దీని ప్రత్యేకత ఇక్కడ ఒక కంకణం ఎవరైనా కట్టుకున్నారంటే ఆ అనుకున్న కోరికలు జంతు మహిళలు ఇస్తారు. వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎక్కడ నుండో వస్తారంటారు పబ్లిక్ భక్తులు. నాకు తల్లి ఏది కోరితే ఆ కోరిక నెరవేరుతాయి. Save a life. Download YouBlood app. YouBlood for the new blood.